ఎంత ధైర్యంగా చెప్పాడయ్య, ఏముంది సార్ ఒక మాట చెప్తే పోతారు కదా అని చెప్పి. అంటే ఏదో మన విజయం అది అమలు జరగాల్సిందే, కాకపోతే నేను రాజశేఖర రెడ్డి కొడుకునే కాదు. అది నీతంటే, అది నిజాయితీ అంటే, అది నిబద్ధత అంటే. నీలాగా రెండు పోటు పొడిసేసే మహానాడులో దండలేసేసే ఆయన సభ్యత్వ పుస్తకాలన్నా రామారావు గారు ఫోటో లేకుండా ఒకసారి సభ్యత్వ రుసులు కలెక్ట్ చేయమని ఇస్తే నేను చూశాను ఇదేది ఇదే పుస్తకం అన్నాను. అంటే సభ్యత్వదండి ఎవడో చెప్పాడు చెప్పి ఇచ్చేసాను ఉన్నప్పుడు ఉన్నాను పార్టీ. రామారావు గారు ఫోటో లేకుండా నువ్వు సభ్యత్వానికి వెళ్తే నీ సభ్యత్వం ఎవడు తీసుకుంటాడు అయ్యా తెలుగుదేశం. తర్వాత అప్పుడు మళ్ళీ మర్చిన ఆ మహానుభావుని బతికుండగా మొత్తం పేక పిసికేసినారు. ఈ అవమాన భారానికి ఆయన కృంగిపోయినాడు. అసూలు భాష నీక ఆయన ఆయన్ని నువ్వు చేసిన దానికి ఆ పాపం ఆ ఉసురు మంటలు నీకు ఖచ్చితంగా. నువ్వు ఈ జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడన్న ఆశ వదులుకో బాబు. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ప్రాణం ఉంటుండగా మీరు ముఖ్యమంత్రి అవుతారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని కలగనుకోండి. ఈవెన కల కూడా కనొద్దండి. మీరు అవిశ్రాంతమైనటువంటి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రగతి పదంలో దూసుకుపోతున్నటువంటి ఆయన ఎక్కడ ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. నువ్వెంతసేపు మాయి మాటలు చెప్పి, నువ్వెంతసేపు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించే నిన్ను కూడా ఒక్కటి నిజమైన వాగ్దానం ఇచ్చాడా? అది అమలు జరిగే వాగ్దానం అయినా 3000 అన్న 3 సిలిండర్ల సంవత్సరానికి 3 సిలిండర్లు లేకుండా 1 సిలిండర్లు తీసి కంటే చూడవు అయ్యా బాబు. అయితే అఫ్కోర్స్ నీకు అవకాశం రాదు అనుకో, నువ్వేం కావాలి నీకు ఈ జన్మకి నువ్వు మర్చిపో. మళ్ళీ ఎవరికో దేవుడికి పూర్వం నరకాసురుడు రావణాసురుడు వీళ్ళందరూ చూడండి ఎవరిది శివుడి కోసం అమ్మవారి కోసం ఘోర తపస్సులు చేసుకొని వచ్చి నాకు ఈయన ఈయన కొడతాను ఆడిని కొడతాను వరాలు అడిగేవారు. ఆ విధంగా మళ్ళీ జన్మలో ఏదో తపస్సు చేసి కోరుకో, అప్పుడు కూడా వాళ్ళు ఆలోచిస్తారు ఇంత మంచిగా పాలిస్తుండేవాడిని కాదని ఈ దుర్మార్గుడికి ఎవడు వరమిస్తాడని చెప్పి దేవుడే నీకు ప్రత్యక్షిస్తాడు. నీ నమస్కారాన్ని తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనబడుతోంది కదా. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒక నీతివంతమైన అర్థవంతమైనటువంటి పాలన మనం ఇస్తున్నాం. ఏమంటే కోర్టుకు ఎందుకు వెళ్ళారండి మీరు? పేదల కోసం వాళ్ళ జీవితాల కోసం నేను అబ్బా ఇంత పొడిచేస్తాను అంత పొడిచేస్తానని చెప్తున్నారు కదా. 50,000 మంది పట్టాలి. నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్తే ఏ ముందు ప్రకటించిన 31 లక్షల్లో 30,000 పట్టాలు ముందు స్టే తెచ్చా. ఇందులో అమరావతి భూములకు స్టే తెచ్చారు బాబు. ఇదేనా నీ పేదల పట్ల నీకుంటే నిబద్ధత? సిగ్గులేదయ్యా నీకు నేను మాట్లాడుతున్నా. ఇంకా అయిపోయిందిలే నీ పని, వదిలేయి. నువ్వేం మాట్లాడుకున్నా జనం పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఆయన అంటాడు 15,000 మందికి మేము ఏర్పాట్లు చేస్తే 100,000 మంది వచ్చినారు అంటున్నారు. అదేదో ఎలాగా టిఫిన్లకి 5,000 మంది వచ్చారని మరి ఆ 100,000 మందికి ఏ విధంగా మేనేజ్ చేస్తారో మాకు చెప్తే మేము కూడా ఇక్కడ ఫంక్షన్స్ ఎందుకయ్యా నీ నీ ఈ ఏది దాన్ని ఏమంటే సొడబ్బా కొట్టుకుంటావు. నువ్వు సొడబ్బా కొట్టుకుంటే ఆ పక్కన ఉన్నాడు మరొక డబ్బా కొడుతున్నాడు పరస్పర డబ్బా. నువ్వు బాగున్నావు నేను బాగున్నాను పరస్పర డబ్బా పరడబ్బా సొరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా. బ్రహ్మాండం కొట్టుకున్నారు బాహనాడులో, ఎంతకు మించి ఇంకేముంది మీకు? 2 ఎకరాలు ఆస్తున్నటువంటి వాడివి ఇవాళ 2 కోట్లు ఎలా సంపాదించావు? ఆ మ్యాజిక్ చెప్పు బాబు. ఎందుకు వాగ్దానాలు సిద్ధాంతాలు నువ్వు ఈ జనకి చెప్తే అందరూ ఇప్పుడు అలగిస్తే మరింకెందుకు ఇవి వాగ్దానాలు సంక్షేమ పథకాలు అనౌన్స్మెంట్లు ఎందుకు? నీకు ఏ పద్ధతి అయితే 2 ఎకరాలు ఉడివి 2 కోట్లు సంపాదించావు ఆ చిట్కా మా వాళ్ళకి చెప్తే జనం చెప్పు అందరూ దాన్ని ప్రారంభిస్తారు. నువ్వు గొప్ప ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలబడిపోతావు. ఇవన్నీ నువ్వు
కాబట్టి ఖచ్చితంగా ఎంతో ఉద్యమన్న విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రగతి కోసం ఇండస్ట్రియల్ సమ్మిట్ వాజ్ నెవర్ హ్యాపన్ ఇన్ ద పాస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక దిగ్గజ మొత్తం లక్ష్మీ పుత్రులంతా అక్కడే ఉన్నారు రావడమే ఇట్ ఇస్ ది క్లియర్ ఇండికేషన్ నువ్వు వేరేలా సరే ఆ దగ్గర ఒక సంవత్సర కాలం ఉంది ప్రతి ఒక్కరం కూడా ముఖ్యమంత్రి గారు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా జనం మధ్యకి తీసుకొని వెళ్ళి నేను తిరుగుతున్నాను గడప గడపకి మీరు నాతో పాటు మీరు అందరూ తిరుగుతున్నారు పెద్దల ప్రతిస్పందన మీరు చూస్తున్నారు మీరు ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నాను ఇక్కడ నాలుగేళ్లు పూర్తి చేసుకోబోతున్నటువంటి సందర్భంలో నేను ప్రకటిస్తున్నాను నువ్వు 175కి 175 స్థానాలతో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి